రోజుల క్రితం హైదరాబాద్లోని మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబును తనకంటే ముందు నడుస్తున్నావు అని కాలర్ పట్టి వెనక్కి నెట్టేసి చెంప దెబ్బ కొట్టడంతో ఆంద్రణలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా భైన్సా మండలం కేంద్రంలోని ముథోల్ నియోజకవర్గ గిరిజన లంబాడి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ ఫోటోకు పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించడం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన గిరిజన బిడ్డ యాదవ్ రాజేష్ బాబును కించపరిచే విధంగా ప్రవర్తన చేశారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంత్రి శ్రీనివాస్ యాదవ్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ కు కేటీఆర్ సాబ్ ఉండే మరి ఆయన అపార్ట్మెంట్ దొరకక ఆ రోజు ఆయన అమెరికా వెళ్తున్నారని తెలిస్తే మరి ప్రోగ్రామ్ దగ్గర పోయితే కొంచెం ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చు అని ఆ ఉద్దేశంతోని జాదవ్ రాయట్ బాబు కేటీఆర్ సాబ్ కు కలుస్తాని పోయిండు. ఆ సందర్భంలోనే కేటీఆర్ సాబ్ అక్కడ ఉండంగానే కేటీఆర్ అన్న నమస్తే అన్నట్టు చెప్పి ఆయన ముందుకు వెళ్తే రాజేష్ బాబు సుగా దాని ఎంబడి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనకకి వెళ్ళి అంటే మాకన్నా ముందు మీరు నడుస్తారా అని గల్లబెట్టి లాగి చంప దెబ్బ ఏదైతే ఇది చేసిండో అది అంతా మా జాతికి బాగా అవమానం జరిగింది. మరి రాజేష్ బాబు గత 25 సంవత్సరాల నుంచి ఆయన మంచి జిల్లా అధికారి ఉండే హార్టికల్చర్ పోస్ట్ ఎంపీడీఓ మినిస్టర్ పిఏ గత ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.